ప్రైజ్ లార్డ్ అండి ప్రైజ్ లార్డ్ అమ్మా గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెచ్ఆర్ఎన్ అడ్మిన్ గారు మనతో ఉన్నారు కొన్ని ముఖ్యమైన విషయాలు క్లారిటీ కొరకు వివరాలు అడిగి తెలుసుకుందాము సర్ మీరు ఇంతకు ముందు యూట్యూబ్ లో గాని గ్రూప్స్ లో కంటెంట్స్ లో కూడా తెలియజేసినప్పుడు జనవరి 31st లోపు 5 నెలలు సభ్యత్వము పూర్తి చేసిన వారికి MOU అగ్రిమెంట్ చేస్తాము అన్నారు దీని ప్రక్రియ ఎలా ఉంటుందో ఒకసారి వివరించగలరా అవునమ్మా ఇంతకు ముందు యూట్యూబ్ లో గాని మరి అన్ని గ్రూప్స్ లలో ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా గ్రూపులలో మేము పెట్టినామండి ఏమంటే ఈ ఒక 5 నెలలు పాత సభ్యత్వములో ఉన్నటువంటి వారు 5 నెలలు అంటే ఫస్ట్ కమిటీ సెకండ్ కమిటీ థర్డ్ కమిటీ ఫోర్త్ కమిటీలో ఉన్నటువంటి వారు కంట్రిబ్యూషన్స్ 5 నెలలు కంప్లీట్ అయినటువంటి వారికి MOU చేస్తామని చెప్పాము అయితే ఈ ప్రక్రియలో ఎవరు కూడా మరి ఇంతవరకు హెడ్ ఆఫీస్ కు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు సరే దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఈ ఒక MOU ఉంటుంది మీరు సంస్థ కొరకు ఏం చేస్తారు సంస్థ మీకు ఏం చేస్తుంది మీ వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వారి వారి ఒక తలాంతులను బట్టి లేక వారి యొక్క అర్హతలను బట్టి మేము ఆ యొక్క అగ్రిమెంట్స్ చేయడం అనేది జరుగుతుంది ఓకే అండి సర్ ఒకవేళ ఒకటి లేక రెండు నెలలు విరాళాలు కట్టిన వారి విషయము గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ఏ రీతిగా పనిచేస్తుందో చెప్పగలరా తప్పకుండా అమ్మా ఈ ఒకటి రెండు నెలల లోపు కట్టినటువంటి వారి కంటే ముందు ఇంతకు ముందు అడిగినటువంటి క్వశ్చన్ కి మళ్ళీ ఒక కొంచెం వివరణ ఇస్తున్నానమ్మా ఈ 5 నెలలు కంప్లీట్ అయినటువంటి వారు చాలా మందికి ఒక సందేహం ఉంది ఏంటంటే మేము హెడ్ ఆఫీస్ కి రావాలా లేకపోతే హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు బాధ్యత కలిగినటువంటి అధికారులు మా డిస్ట్రిక్ట్ లోకి వచ్చి ఈ యొక్క MOU చేస్తారా అనేటువంటి కూడా అంటే వాళ్ళకు ఒక డౌట్ ఉండింది ఆ డౌట్ నేను క్లియర్ గా చెప్తున్నానండి ప్రతి ఒక్కొక్క రోజుకి 6 మందికి అగ్రిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది నేను గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ లో హెచ్ఆర్ఎన్ అడ్మిన్ బాధ్యతలు వహిస్తున్నాను కాబట్టి అది నా ఆధ్వర్యంలోను మరి ఫౌండర్ గారు మేనేజింగ్ ట్రస్టీ అదే రీతిగా ఫౌండర్ ట్రస్టీ అనేటువంటి వారి మధ్యలో ఈ యొక్క MOU జరుగుతుంది మరి అందరూ కూడా హెడ్ ఆఫీస్ కు రావాలని మేము కోరుతున్నాము కొన్ని రిక్వెస్ట్ కూడా మాకు వస్తున్నాయి వారి వారి డిస్ట్రిక్ట్ లకు వచ్చి చేయాలని అక్కడ కూడా వచ్చినా గానీ ఒక్కొక్క ఒక రోజుకి 6 మంది సభ్యులకు మాత్రమే MOU చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రక్రియ చాలా ప్రాసెస్ పెద్దగా ఉంటుంది మీరు సంస్థ కొరకు ఏం చేస్తున్నారు సంస్థ మీకేం చేయాలనేటువంటిది వారు వ్యక్తిగతంగా మేము మాట్లాడి వాళ్లకు MOU చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి ముందు నాకు అంటే హెచ్ఆర్ అండ్ అడ్మిన్ లో నేను పనిచేస్తున్నాను కాబట్టి నాతో మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావాల్సి ఉంటుంది అందరు ఒకటేసారి వస్తే మాత్రం దయచేసి ఆ రీతిగా జరగడానికి కుదరదండి రోజుకు 6 మంది మాత్రమే మీరు ముందు మాతో అపాయింట్మెంట్ తీసుకొని ముందుకు వచ్చినట్లయితే మా హెడ్ ఆఫీస్ కు వచ్చినట్లయితే మీకు MOU చేయడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి లేక రెండు నెలలు కట్టిన వారి విషయంలో గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ఏ రీతిగా పరిగణిస్తుంది అనేటువంటిది మీరు అడిగినారు అయితే ఒకటి రెండు నెలలు పాత సభ్యత్వంలో ఉన్నటువంటి వారు ఒకటి రెండు నెలలు కట్టినటువంటి వారికి మరి ఈ యొక్క 1st ఫిబ్రవరి వరకు అయిపోయిందండి దానికి ఇంకా అవకాశం లేదు ఒకవేళ అవకాశం కావాలని ఈ ఏపీ తరఫున గుర్రంకొండ సర్దార్ గారు తీసుకున్నటువంటి పర్మిషన్ ఈ నెల అంటే 26వ తారీఖు లోపు మరి ఈ 5 నెలల ప్రక్రియ కూడా కంట్రిబ్యూషన్ మొత్తం కూడా కట్టిస్తాను అనేటువంటి హామీ మరి మన సపోర్టర్ గారు అయినటువంటి రఘురామ్ గారితో ఈ యొక్క పర్మిషన్ తీసుకున్నారు ఈ 26వ తారీఖు లోపు మరి ఆంధ్రప్రదేశ్ నుండి గుర్రంకొండ సర్దార్ తరఫున ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మాకు ఫస్ట్ లిస్ట్ ఇవ్వాలి ఎంతమంది ఈ 2 నెలలు కట్టినటువంటి వారు ఉన్నారు ఎంతమంది 3 నెలలు కట్టినటువంటి వారు ఉన్నారు మరి 5 నెలలు కంప్లీట్ చేయడానికి ఎంతమంది విల్లింగ్ ఉన్నారు ఈ సభ్యత్వం కొరకు అనేటువంటిది ఫస్ట్ మాకు లిస్ట్ ఇవ్వాలి అది అన్ని కూడా మేము ముందే ఇంతకుముందు వీడియోస్ లో యూట్యూబ్ లో కంటెంట్ లో అన్ని కూడా చెప్పినామండి కాబట్టి దయచేసి గమనించండి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ఈ నెల 26వ తారీఖు లోపు గుర్రంకొండ సర్దార్ గారు తీసుకున్నటువంటి పర్మిషన్ బట్టి మరి మీరు
ఆయొక్క లిస్టును పంపించిన తర్వాత మేము దాని స్క్రూటినైజ్ చేయడం ఉంటుంది స్క్రూటినైజ్ చేసి ఎవరు ఎప్పుడు రావాలనేటువంటిది కూడా మేము చెప్పడం అనేది జరుగుతుంది అయితే సర్ ఇప్పుడు కొత్తగా కమిటీలలో చేరాలి అని విరాళాలు కడతాము అంటే అవకాశం ఉంటుందా అయితే కొత్తగా కమిటీస్లలో చేరాలి అని ఇప్పుడు అనుకునేటువంటి వారికి అవకాశం ఉంటుందా అంటే ప్రపదంగానైతే లేదండి కాకపోతే కొన్ని ఎగ్జెంప్షనల్ కేసెస్లలో మేము కమిటీస్లలో చేరతాము అన్నటువంటి వారికి ఒకటేసారి 5 నెలలు కట్టాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ నెల నుంచి అంటే మీరు ఒకవేళ కట్టాలనుకుంటే ఫిబ్రవరి నెల నుంచి 5 నెలలు మీరు కాంట్రిబ్యూషన్స్ కట్టాలి ఫస్ట్ కమిటీ సెకండ్ కమిటీ థర్డ్ కమిటీ ఫోర్త్ కమిటీ ఏ కమిటీలో మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ కమిటీకి సంబంధించినటువంటి సభ్యత్వము అనే కాంట్రిబ్యూషన్ మీరు ఇక్కడ నుంచి 5 నెలలు అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ 5 నెలలు మీరు కడితే ఆ కమిటీస్లలో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆ కట్టినటువంటి వారికి 5 నెలలు పూర్తయిన తర్వాత అంటే మార్చి నుంచి కడితేనేమో జూలై అవుతుంది సో మీరు కట్టిన తర్వాత ఇంకా 2 నెలల టైం తీసుకొని మీకు ఎంఓయూ చేయడం జరుగుతుంది ఎందుకంటే పాత వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ప్రక్రియ అయిన తర్వాత కొత్త వారికి తర్వాతనే ఈ పాత వాళ్ళటువంటి ఇచ్చినటువంటి ఎంఓయూలు అయిపోయిన తర్వాతనే కొత్తగా జాయిన్ అయినటువంటి వారికి కూడా మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అయితే సర్ మరి ఇప్పుడు ఫిబ్రవరి 1st నుండి కొత్తగా చేరే వారికి 500 రూపాయలు సభ్యత్వం తీసుకొని సభ్యులైగా చేరాలి అన్నారు ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో కొద్దిగా వివరిస్తారా ఇంతకుముందు కూడా మేము యూట్యూబ్ లలో చాలా క్లియర్ గా క్లారిటీగా మేము చెప్పామండి నేను వీడియోలో చెప్పాను మరి గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి సాలమన్ గారు కూడా చెప్పారు మన గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ సపోర్టర్ అయినటువంటి అగ్రామ్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ 500 రూపాయల సభ్యత్వం అనేటువంటిది మీరు ఈ ప్రక్రియలో ఏదైతే మీరు వస్తారో ఈ సభ్యత్వము గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ లో మీరు సభ్యులుగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది గమనించండి మీరు సభ్యులు మాత్రమే గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ లో మీకు ఎటువంటి ఎంఓయూ గాని అగ్రిమెంట్ గాని మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎటువంటిది ఉండదు మీరు సభ్యులు మాత్రమే 500 ప్రతి నెల 500 రూపాయలు కట్టినటువంటి వారు గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ లో సభ్యులుగా ఉంటారు మీకు మేము ఇంతకుముందు తెలియజేసినటువంటి 18 లబ్ధి పొందేటువంటి పాయింట్స్ కూడా మీకు చెప్పాము ఆ 18 లబ్ధి పొందేటువంటి పాయింట్స్ లలో మీకున్నటువంటి అర్హతను బట్టి ఆ యొక్క లబ్ధి మీకు చేకూరుతుందండి అది మాత్రం మేము గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ తరఫున మీకు హామీ ఇస్తున్నాము మీరు సభ్యులు మాత్రమే ఎటువంటి అగ్రిమెంట్ ఉండదు 18 లబ్ధి పొందేటువంటి పాయింట్స్ లలో ఏదో ఒక పాయింట్ ఏదో ఒక సహాయము మీకు లబ్ధిగా మేము గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ నుంచి మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అయితే సార్ మరి కొంతమంది గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ సభ్యులు కమిటీలలో డైరెక్ట్ గా జాయిన్ చేస్తాము అని సభ్యులను మభ్యపెడుతున్నారండి ఇది నిజమేనా సార్ అయితే ఇటువంటి విషయము మాకు కూడా హెడ్ ఆఫీస్ కూడా మా వినికిడిలోకి వచ్చింది మరి సపోర్టర్ గారేమి ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ లేక ఫౌండర్ ట్రస్టీ వారి యొక్క చెవులకు కూడా వచ్చిందండి ఈ ప్రక్రియ అనేటువంటిది మేము చేసింది కాదు దీనికి గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ్యత వహించదు గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ తరఫున కొంతమంది పెద్దలు అయినప్పటికీ కొంతమంది మీ వద్దకు వచ్చి ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ ఈ 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి దగ్గరకు వచ్చి మరి ఒకవేళ మీకు మేము డైరెక్ట్గా అగ్రిమెంట్ చేపిస్తాము కాంట్రిబ్యూషన్స్ ఒకటేసారి కట్టండి లేకుంటే మీరు కట్టిన దాంట్లోనే మేము దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి కమిటీలలో మిమ్మల్ని చేరుస్తాము అని ఎవరైనా మీ దగ్గరకు వస్తే అది మేము ఖండిస్తున్నామండి అటువంటి ప్రోత్సహించేటువంటి వారిని మీరు దరిదాపులో కూడా తీసుకోకండి మరి మేము ఇంతకుముందు కూడా యూట్యూబ్లలో కానీ కంటెంట్లో కూడా మేము క్లియర్గా చెప్పినామండి ఏమనంటే ఎవరైనా కానీ ఇటువంటి ప్రక్రియ తలపెట్టి గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ తరఫున వెళ్ళి కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేసినా అగ్రిమెంట్స్ తీసుకున్నా లేకుంటే కమిటీస్లలో చేరుస్తామని మీకు హామీలు ఇచ్చినా కానీ అటువంటిది గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ బాధ్యత వహించదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరందరూ కూడా ఏదైనా ఉంటే ఈ హెడ్ ఆఫీస్కు నాకు ఫోన్ చేయండి నేను మీకు చాలా క్లారిటీగా వివరణ ఇస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను అదే రీతిగా ఇంతకుముందు కూడా మేము చెప్పినట్టుగా అగ్రిమెంట్స్ చేస్తామని అన్నప్పుడు ఇంత మట్టు కూడా ఎవరు కూడా 99% ఒక్కరు కూడా అగ్రిమెంట్ గురించి రాలేదండి ఎన్నోసార్లు చెప్పాం 31వ తారీఖు లోపు మీరు వచ్చి ఎంఓయూ చేసుకోవడానికి ముందుకు వచ్చి మీరు లిఖితపూర్వకంగా వ్రాతపూర్వకంగా మీరు రాసి ఇవ్వండి అంటే 100లో 99% ఎవరు కూడా ఫౌండర్ను చూడలేదు సాల్మన్ గారిని ఎవరు కూడా చూడలేదు ఏ కమిటీ వారు రాలేదు
మరి ఇది ఎంతవరకు సమంజసంగా ఉందో మీరే ఒకసారి ఆలోచన చేయాలి. మేమంతా కూడా గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పెద్దలైనటువంటి వారందరూ కూడా క్లారిటీగా క్లియర్గా ఉన్నాము. మీ నుంచే మాకు స్పందన రాలేకపోతున్నది కాబట్టి మేమేం చేయలేము. కాబట్టి మీరు ఒకవేళ చేయాలనుకుంటే మీకు ముందుకు రండి. ఈ ఎంఓయు అగ్రిమెంట్స్ యొక్క ప్రక్రియలో కూడా మీరు సంస్థకు ఎటువంటి చేస్తున్నారు, సంస్థ మీ నుంచి ఏం ఆశపడుతుంది, లేకపోతే సంస్థకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు సంస్థ ఏం చేస్తుంది అనేటువంటిది క్లియర్గా మీకు అగ్రిమెంట్లో రాయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఒక్క నిమిషం అమ్మా, ఈ అగ్రిమెంట్ కూడా దయచేసి గమనించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ప్రతి సభ్యునికి కూడా మరి వేరే వేరేగా అంటే మీ యొక్క అర్హతలను బట్టి మీకు ఈ యొక్క అగ్రిమెంట్ ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాము. తర్వాత ఈ జిల్లాలలో పోస్టింగ్ కూడా ఇంకా కాలేదండి. అన్ని జిల్లాలలో పోస్టింగ్స్ చాలా మట్టుకు జిల్లాలలో పోస్టింగ్స్ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగలేదు. ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది మరి ప్రత్యేకంగా ఈ పోస్టింగ్లు నిర్ణయించేది ఫౌండర్ అండ్ ట్రస్టీ డాక్టర్ శ్యామ్ కుమార్ గారు. మరి అదే రీతిగా మరి ఎఫ్ఎఫ్సి కమిటీలో ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీలో చైర్మన్గా ఉన్నటువంటి బర్నబాస్ గారు, వీరి ఇద్దరి ఆధ్వర్యంలో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ అండ్ అడ్మిన్గా నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను ఉంటున్నాను. నేను కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రక్రియలో మరి నా ద్వారా కూడా రిక్రూట్మెంట్ అనేటువంటిది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలలో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రిక్రూట్మెంట్ మొత్తం కూడా జరిగిపోయిందండి, కంప్లీట్ అయింది. ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనైతే అన్ని హోదాలకి అంటే అన్ని కమిటీలకు రిక్రూట్మెంట్ జరిగింది. డిస్టిక్ ఇన్ఛార్జ్ కానీ మండల్ ఇన్ఛార్జెస్ కానీ విలేజెస్ కోఆర్డినేటర్స్ కానీ అందరు కూడా రిక్రూట్మెంట్ జరిగింది. చైర్మన్స్, వైస్ చైర్మన్స్, యూత్ వింగ్, ఉమెన్స్ సెల్ ఇవన్నీ కూడా జరిగినాయండి. కృష్ణా డిస్టిక్లో చైర్మన్ మాత్రమే పోస్టింగ్ అయింది. తర్వాత కడప జిల్లాలో రాయలసీమ సైడ్ అయితే అండి, కడపలో కె స్పర్జన్ రాజు మరి అబ్షాలాం గారి యొక్క కుమారుడు స్పర్జన్ రాజు గారు చైర్మన్గా ఉంటున్నారు. ఈ 3 జిల్లాలలో ఇంత మట్టుకే జరిగినాయి. తగ్గినటువంటి 10-12 జిల్లాలలో ఇంకా రిక్రూట్మెంట్ జరగలేదు. కాబట్టి ఈ 12 జిల్లాలలో రిక్రూట్మెంట్ జరగడానికి మరి మీరందరూ కూడా మరి ఫౌండర్ ట్రస్టీ అయినటువంటి శ్యామ్ కుమార్ గారు ఆధ్వర్యంలోను, బర్నబాస్ ఆధ్వర్యంలోను, నా ఆధ్వర్యంలోను కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ విషయంలో. అయితే తెలంగాణలో కొంతమంది మాత్రమే రిక్రూట్మెంట్ జరిగింది కొన్ని కమిటీస్ గురించి. మరి డిస్టిక్ వైజ్ కానీ మరి ఇంకా మండల వైజ్ కానీ తెలంగాణలో కూడా రిక్రూట్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి వారిని కూడా మేము సంప్రదిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి చివరిగా ముఖ్యమైనటువంటి విషయము నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను ఏంటంటే, ఈ ఇరు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అనేటువంటి సభ్యులు ప్రతి జిల్లాలలో ప్రతి మండలాలలో మీకు తెలిసి తెలియక కూడా మాకు పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అంటే మీకు బయట కనబడరు కానీ ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మా చెవిలోకి వస్తాయి. కాబట్టి దయచేసి గమనించండి. మరి గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ తరఫున ఎంతోమంది వెళ్ళి ప్రజలను మభ్యపెట్టి యామార్చి మరి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని కాంట్రిబ్యూషన్స్ అని లేకుంటే కమిటీలో పెడతామనేటువంటి మా చెవిలోకి వస్తున్నాయి. ఇటువంటిది జరిగితే మాత్రం ఇమ్మీడియట్గా ఆ యొక్క గుడ్ సపోర్ట్ ఫౌండేషన్లో ఉన్నటువంటి సభ్యుల్ని తీసివేయడం అనేది జరుగుతుంది, టర్మినేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది గతంలో కూడా మేము యూట్యూబ్లో పెట్టినాము, కంటెంట్లో కూడా క్లియర్గా రాసినాము ఏంటంటే అటువంటి వారిని ఇమ్మీడియట్గా టర్మినేట్ చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. పెద్దలైనటువంటి వారు శ్యామ్ కుమార్ గారు మరి అదే రీతిగా బర్నబాస్ గారు దీని మీద పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరికైనా అవకతవకలు ఉన్నట్లయితే వాటిని మీరు క్లియర్గా మాకు ఫోన్ చేసి తెలుసుకోండి. లేని ఎట్లా మరి ఈ యొక్క గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ మాత్రం బాధ్యత వహించదని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత చివరిగా మీకు ఒక సంతోషకరమైన వార్త కూడా చెప్పాలని మేము ఆశపడుతున్నాము. ఈ గుడ్ సపోర్ట్ ఫౌండేషన్ ద్వారా మరి ఇంకొక చారిటబుల్ ట్రస్ట్ కూడా మేము నియమించాలని అంటే పెట్టాలని అనుకుంటున్నాము. దానికి కూడా రిక్రూట్మెంట్ మరి డాక్టర్ సాల్మన్ గారు, శ్యామ్ కుమార్ గారు మరి నా యొక్క హెచ్ఆర్ అండ్ అడ్మిన్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ గురించి మేము ముందుకు వస్తాము. మీ ముందుకు మరి ఇంకా కొన్ని వివరాలు కూడా మరి వచ్చేటువంటి
వీడియోలో మీకు తెలియజేస్తాము. కాబట్టి దయచేసి ఇవన్నీ వివరాలు కూడా మీరు గమనించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా అంటే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే సార్, ఈ డీటెయిల్స్ అన్ని మాకు వివరంగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.